అవును సార్ నువ్వు చేయబెట్ట ఏవో పెద్ద చేయబెట్ట నువ్వు చేయదియా నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు లక్ష్మణ్ పెళ్లికి వస్తే నేను అడిగింది 2.2 కోట్లు అని చెప్పి మా ఊరికి రోడ్డు సక్రమం లేవు మనుషులకు ఇబ్బంది ఉన్నది అమ్మా చూశాను కానీ ప్రజల కోసం చేసింది ఒక కేసీఆర్ తప్ప ఎవరు చేయలేదనేది నా గుండె మీద తెలుసుకొని ఆలోచించాలి అంటలేదు కానీ ఆయనకు ఇంత అధికారం ఇస్తే 70 ఏళ్ళు నాశనం చేశారు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారో ఎవరికి ఏం పని అలా కేసీఆర్ గారు చేస్తున్నారు చేసింది అప్పుడు పెన్షన్ కావాలంటే ఈరోజు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే లక్ష్మక్క పెళ్లి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి మొదటి కూడా మా అమ్మమ్మ ఊరిది చిన్నప్పుడు కూడా ఈ ఊరికి వచ్చాను ఒకసారి విధి చేస్తున్నారు 8 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద కండాలకు పోతే గుండెలు పెట్టుకొని గిండెలు పెట్టుకుని వాళ్ళు చౌపడేది లక్ష్మక్క పెళ్లి కొత్త కూడా వీళ్ళు లేక ఇబ్బంది పడేది మరి లక్ష్మక్క పెళ్లి ఈ రోజు నేను అప్పటేసారి అన్ని చేసినా చెప్పలేదు అప్పటికిప్పటికి తేడా చూసుకోవాలి నేను ఒకటే ఇంకా కావాల్సినవి చాలా ఉంటాయి ఇంట వాళ్ళే అడుగుతారు నాకేమొచ్చింది అంటూ ఊదుతాడు వాళ్ళ బిడ్డ కళ్యాణ లక్ష వస్తాను రైతు బంధు వస్తాను వాళ్ళ అమ్మకు పెన్షన్ వస్తాను వాడే నాకేమొచ్చింది అంటూ ఊరుంటాడు ఊళ్ళలో ఊళ్ళల్లో ఇసుతోనూ చాలా మంది ఉంటారు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అంతకుముందు ఎట్టుండే కేసీఆర్ గారు రాకముందు ఎట్టు 160 30 మందికి వస్తాం 1600 మందికి వస్తాను రైతులు చేతులు ఎత్తండి.